ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని డెలివరీ వార్డులో పసికందు మాయమైంది. పాపను దుండగులు అపహరించినట్లుగా అనుమానిస్తున్నారు. పోలీసులు పసికందు మిస్సింగ్ పై దర్యాప్తు మొదలుపెట్టారు. రిమ్స్ లో పసికందు మిస్సింగ్ పై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. సారంగపాణి, రిమ్స్ ఆసుపత్రిలో పసికందు మాయం కావడం జరిగింది. 3 గంటల ప్రాంతంలో పసికందుకు గుర్తుపెళ్ళిన వ్యక్తులు పట్టుకెళ్లడం జరిగింది. 4వ తారీఖు రోజున ఈ పాపకు జన్మనించింది. మహూర్ మండలానికి చెందిన గణేష్ దంపతులు కూతురు 3 గంటల సమయంలో అపహరణ గురైనట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఇప్పుడే రిమ్స్ ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. అయితే ఎవరు ఒప్పుకెళ్ళినట్టు బెడారి వారి నుంచి చెందినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే సీసీ కెమెరా ఫుటేజ్తో పాటు మిగతా ఆధారాలు సేకరిస్తున్నారు. వాళ్ళు కుటుంబ సభ్యులు మాత్రం కనిపిస్తున్నారు. 4 రోజుల క్రితం బలహారం సంచలనంగా మారింది. అయితే ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏమంటున్నారు సారంగపాణి? సంబంధించిన లోపాలు ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే పాపాలు ఎవరు ఒప్పుకున్నారు, ఎటు రోజు నుంచి ఒప్పుకున్నారు, ఏది ఏ గల్లి నుంచి ఒప్పుకున్నారు అనేది, ఏ వార్డు నుంచి ఎటు రోజు నుంచి వెళ్ళారు అనేది పోలీసులు కనిపిస్తుంది. పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాకపోతే గుడ్డలో ఇది గల్లి పేరెంట్స్ చూసి వైద్యం చెప్పడంతో పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు పేర్కొంటే థ్యాంక్ యూ సారంగపాణి.